ఆయన పాటలకు ఎప్పుడు అందిస్తూనే ఉంటారు. సో అనంత శ్రీరామ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా నారప్పని ఇంత విజయవంతంగా నడిపిస్తున్న తెలుగు ఇళ్ళకి మేమందరం రుణపడి ఉంటామని చెప్పి మా బృందం తరపున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. శ్రీకాంత్ అడ్డాల గారికి అంతకుముందు రెండు మంచి చిత్రాలకు నేను రాయడం జరిగిందండి. ఒకటి కొత్త బంగారు లోకం, రెండు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. ఈ రెండు సినిమాలకి కథ చెప్పి నా చేతిలో ఒక కలం పెట్టి పాటలు రాయమనివ్వరు. ఈ సినిమాకేంటో కథ చెప్పిన వెంటనే ఒక కత్తి పెట్టి పాటలు రాయమన్నారు. అందుకే మొదటి ఈ సినిమాకి రాసిన మొదటి పాటలో మొదటి పదం నరకరా అన్న పదం వచ్చింది. అది అంత అంత భయపెడుతుందా పాట అనుకున్నాను, కానీ పాట పూర్తి అవి అవ్వకుండానే ఇంకా రికార్డ్ అవ్వకుండానే నాకు పేమెంట్ వచ్చేటప్పటికి అందరినీ భయపెట్టింది అనమాట ఈ పాట అని అర్థమైంది నాకు. సురేష్ ప్రొడక్షన్స్ వారి పేమెంట్లు అంత అద్భుతంగా ఉంటాయని చెప్పడానికే ఉదాహరణ. మామూలుగా పాటలు రాసేటప్పుడు మనసు ఏం చెప్తే అది విని రాయాలి, మనసు చెప్పే మాట వినాలని అనుకుంటూ ఉండేవాడిని. ఈ సినిమాలో ఒక పాట మాత్రం మనుషులు చెప్పే మాటలు కూడా కాస్త విను అని నాకు బోధించినాయి. ఏ పాట అంటే ఓ నారప్ప అన్న పాట. ఓ నారప్ప అన్న పాటకి ముందు ఒక 10 పల్లవులు రాసిన శ్రీకాంత్ అడ్డాల గారికి ఇంకా సంతృప్తి కలగలేదు. వారి సహాయకుడు కిషోర్ గారు నువ్వెందుకు నారప్ప అన్న పేరుతో ఎందుకు మొదలు పెట్టకూడదు పల్లవి అని అన్నారు. అన్న వెంటనే అదే పదంతో ఓ నారప్ప అన్న పదంతో పాట మొదలు పెట్టేటప్పటికి పల్లవి అందరికీ నచ్చింది. అదే పాటలో ఓ నారప్ప నువ్వెంతో నువ్వంటే ఎంతో ఇష్టంగా ఉందోయ్ నారప్ప, నేను చూడంగానే కొట్టుకుందోయ్ నారప్ప అని రాశాను. అప్పుడు మణిశర్మ గారు రెప్ప చూస్తే ఏంటి, ఎవరిని చూసినా కొట్టుకుంటుంది రెప్ప, కొట్టుకోకపోతే కళ్ళు డ్రై అయిపోతే ఇంకో ఏదో కావాలి అంటే అప్పుడు నేను చూడంగానే ఇప్పారిందోయ్ నారప్ప అని రాశాను. అలా ఆ నారప్పకి నారెప్పకి ఉన్న ప్రాస ఈరోజు యూట్యూబ్లో చాలామంది కమెంట్ల రూపంలో అభినందిస్తున్నారు. అలాగే నరకరా అన్న పాటలో కాలయముడివై పూన కాలయముడివై అన్న ప్రయోగం స్లాష్తో కూడిన ప్రయోగాన్ని అభినందిస్తున్నారు. తర్వాత పెళ్లి చూపుల్లో వచ్చే పాట చలాకీ చిన్నమ్మి అన్న పాటలో ఒక కామెంట్లో నేను చదివాను, ఒక ఏ సర్టిఫికెట్ లిరిక్ని క్లీన్ యూ సర్టిఫికెట్ లిరిక్ లాగా రాయగలిగాడు అని చెప్పారు. శృంగార రసాన్ని హ్యాండిల్ చేయాలంటే ఆ మెళకు కావాలి. ఆ అభినందనలు తెలియజేసిన శ్రోతకు కూడా నా ధన్యవాదాలు. మూడు ముచ్చటైన పాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు సురేష్ బాబు గారికి, శ్రీకాంత్ అడ్డాల గారికి, అందులో అద్భుతంగా అభినయించిన వెంకటేష్ గారికి, ప్రియమణి గారికి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఓటీటీ అన్న మాట చాలా తక్కువ మందికి తెలుసు మన తెలుగు రాష్ట్రాల్లో. ఓటీటీ అంటే ఓవర్ ద టాప్ అని, నారప్ప కలెక్షన్స్ ఓవర్ ద టాప్ ఉండి ఆ నామానికి సార్థకత చేకూర్చినాయి కాబట్టి ఇది ఓటీటీలో విడుదల చేయడం ఎంతవరకైనా సమంజసమని ఈ పరిణామమే నిరూపిస్తుంది. అలా చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేశారనమాట నారప్పని మనందరికీ అద్భుతంగా మలిచిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారు. కంగ్రాచులేషన్స్ సార్, మామూలుగా లేదు, అంతటా నారప్పనే.